I thank God for helping me to worship the Lord in spirit and truth along with the saints here. ఇప్పుడు ఉన్న పరిశుద్ధులతో దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం చేసినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. And this is my, I think as per my memory, this is my fourth time I'm visiting the YMCA Probably this is the first time I'm visiting in the beginning of the year. ఇదైతే నూతన సంవత్సరంలో మొదటి పర్యాయంలో దర్శించడం ఇదే మొదటిసారి. సో దట్స్ వై యెస్టర్డే ఐ వాస్ షేరింగ్ సంథింగ్ విత్ ద రిలేటెడ్ విత్ ద న్యూ ఇయర్. అందుకనే నిన్న దినాన నూతన సంవత్సరం గురించిన అంశాలు పంచుకున్నాను. As God has given one more year, 2017, it is a right time to evaluate our own life, how profitable we were before God. దేవుడు మనకి మరి ఒక సంవత్సరమైన 2017వ సంవత్సరాన్ని ఇచ్చుంటుండగా మన జీవితాలని మనం లెక్కించి ఎలాగో జీవించామో జీవించాలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. Assessing our life at the end of the year and the beginning of the year, making some resolution, it's a good thing. సంవత్సరాంతమున సంవత్సరం మొదట్లో మన జీవితాలను మనం పరీక్షించి చూసుకోవటం, కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. We can make some corrective measures in our life. కొన్ని దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవచ్చు. As we have seen yesterday, the God has given a one more year whereby we can produce fruitful life for the Lord. నిన్న దినాన మనం చూసినట్లుగా దేవుడు మరి ఒక సంవత్సరాన్ని మనకు దయచేసి ఉంటుండగా ఆయన కొరకు ఫలాలను ఫలించే వారంగా మనం ఉండవచ్చు. God has called us and redeemed us. The ultimate purpose is that we should be fruitful for Him. That should bring glory to His name. ఆయన మనల్ని పిలిచి విమోచించాడు కాబట్టి ఆయన అంతిమ ఉద్దేశం ఆయన కొరకు మనం ఫలమును తెచ్చి వాటి ద్వారా ఆయన మహిమపరచడం. In continuation with the same thought of this new year, let us turn to a passage this morning. అదే నూతన సంవత్సరపు అంశాల గురించిన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఒక భాగాన్ని ఈ రోజు ముందుకు తీసుకుందాం. It is a prayer of Moses. I would like to read that along with you. మీతో పాటు మోషే చేసిన ప్రార్థన నేను చదవాలనుకుంటున్నాను. That is Psalm 90 verse 12 we will read. కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం చదువుతాం. Teach us to number our days that we may apply our hearts unto wisdom. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Teach us to number our days. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Ecclesiastic chapter 12. ప్రసంగి 12వ అధ్యాయము. Ecclesiastes chapter 12. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. Verse 1 we will read in the beginning. 1వ వచనం చదువుతాం. Remember now thy creator in the days of thy youth, while the evil days come not, nor the years draw near when thou shalt say, I have no pleasure in them. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వేసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. May the Lord bless the readings of these scriptural portions. సర్వబడిన వాక్య భాగం మీద దేవుడు తన ఆశీర్వాదం ఉంచుంటారు. When the year, new year is coming, we are very happy. There's no doubt about it. నూతన సంవత్సరం వచ్చి ఉంటుండగా మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాం, దాంట్లో అనుమానం ఏమీ లేదు. The whole world is rejoicing. ఆ ప్రపంచం అంతా కూడా సంతోషిస్తూ ఉంది. They celebrate by burning the old man and entering into the new year with a gladness. ఆ వారు పాత మనిషిని కాల్చి వేస్తున్నట్లుగా చేస్తూ ఉత్సవాన్ని జరుపుకుంటూ కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. But one thing we should realize that we are getting old, isn't it? కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం వృద్ధులమే. And as the years are passing, our ability is reducing. మన సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా మన సామర్థ్యం తగ్గిపోతూ ఉంటున్నది. Sometimes I wonder the children will gather around their parents during their birthdays, isn't it?
కొన్నిసార్లు పిల్లలు వారి తల్లిదండ్రుల చుట్టూ పుట్టుక దినాన చేరి వస్తారు. అండ్ దే విల్ బ్రింగ్ ఎ బ్యూటిఫుల్ కేక్ ఫర్ డాడీ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే. ఆ వారి తండ్రి గారి కొరకు వారి ఆయన పుట్టిన దినాన సెలబ్రేట్ చేసుకోవడం కోసం కేక్ తీసుకొస్తారు. అండ్ దే కట్ ద కేక్ అండ్ దే టెల్ ద డాడీ టు కట్ ద కేక్ అండ్ దే సింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ హ్యాపీ బర్త్డే టు యు. తండ్రి గారిని కేక్ కట్ చేయమని చెప్తూ హ్యాపీ బర్త్డే అనే పాట పాడతారు. బట్ పూర్ డాడీ ఇస్ ఫీలింగ్ వెరీ ఓల్డ్ ఇజ్ంట్ ఇట్ ఇస్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఓల్డర్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ తండ్రి గారు అయితే నేను వృద్ధుడి అయిపోతున్నాను నేను బాధ ఉంటుండగా పిల్లలకైతే అది సంతోషాన్ని ఇస్తుంది. లుక్స్ లైక్ దాట్ అదే మనం. బట్ వి నో దాట్ అవర్ డేస్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ వెరీ షార్ట్. కానీ మనకు తెలిసినట్లుగా మన జీవిత దినాలు ఈ లోకంలో చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దట్ వి హావ్ టు రియలైజ్. మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. హియర్ ఇస్ ద వైసెస్ట్ కింగ్ ద సోలమన్ ఇస్ సేయింగ్ లైక్ దట్ రిమెంబర్ నౌ ద క్రియేటర్ ఇన్ ద యు. అతి జ్ఞానవంతుడైన రాజైన సొలొమోను నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ద రీజన్ ఇస్ టెల్లింగ్ వై యు వాంట్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద యంగ్ ఏజ్. బాల్య దినములందే ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి అనే కారణాన్ని కూడా చెప్తున్నారు. ద యంగ్ ఏజ్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ వి కెన్ డు ఎనీథింగ్. బాల్య దినాలు యవన దినాలు చాలా విలువైనవి. But as we grow older and older, our desires we cannot do as we think about it. మన వయసు పెరుగుతూ ఉంటుండగా మన సామర్థ్యం పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. Mentally we may be very young, but we know that physically we are not that all right. మానసికంగా మనం యవనస్తులుగానే ఉండొచ్చు కానీ శారీరకంగా మాత్రం అలా ఉండదు. Here in Ecclesiastic chapter 12, Solomon says that you should remember your creator in the young age. ప్రసంగి 12వ అధ్యాయంలో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణము తెచ్చుకో లేక ఎందుకంటే దుర్దినములు రాబోతున్నాయి అని చెప్పి. What do you mean by evil days? అనక దుర్దినములు అంటే ఏంటిది? If you read the following verses, he is explaining about that evil days in a poetic language. ఆ తర్వాత వచనాలు చదివితే కవితాపూర్వకంగా వచనాలని రాబోయే దుర్దినాల గురించి వివరిస్తున్నారు. Probably it is very difficult to understand some of the things which he has explained here in this passage. ఆ భాగంలో వివరించబడిన వచనాలను మనం అర్థం చేసుకోవడం వివరించడం కూడా కష్టమే. The Solomon's mind, the evil day means old age is coming. That is what he means. ఆయన దృష్టిలో దుర్దినం అనగా వృద్ధాప్యం రాబోతున్నది. Look at that verse 3, he explains about the evil days. ఆ మూడో వచనంలో ఆ దుర్దినాల గురించిన వివరణ చెప్తున్నాడు. In the day, in the evil day, that's the meaning. ఆ దినమున ఆ దుర్దినమున what will happen? అప్పుడు ఏం జరగబోతున్నది? When the keepers of the house shall tremble. కావలి వారు అణుకుదురు. Yeah, our hands are very strong as we grow old. Sometimes it starts to tremble, isn't it? మన చేతులు బలమైనవే కానీ వృద్ధాప్యం వచ్చే కొలది అవి వణుకుతూ. Sometimes a stage will come even we cannot hold a glass of water. కొన్ని పరిస్థితుల్లో కొన్ని దినాల్లో కనీసం గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి. One of us has to pass through this age if we live longer. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ దశను దాటిపోవాల్సిందే. Look at the next part of the verse 3. And the strong men shall bow themselves. బలిష్ఠులు వంగుదురు. Yes, maybe speaking about our strong leg. It is very strong, now we can stand erect. But as we get old, we have to bow down. ఇది బహుశా మన కాలు గురించి మాట్లాడుతుందేమో. మనం బలంగా ఉన్నప్పుడు బాగా నిలబడగలం. Then he says, వారి వృద్ధాప్యం వచ్చే కొద్ది నిలబడగలం. Then he says, grinders cease. Grinders cease. విసురు వారు కొద్ది మంది ఒకటి చేత. You know that grinders, he speaks about our teeth, isn't it? ఇది మన పళ్ళను గురించి మాట్లాడుతుంది. In young age, we have 32 very powerful teeth, is that? యవనస్తులుగా ఉండగా మనకు 32 పళ్ళు చాలా బలంగా ఉంటాయి. We can crack even the bones also very well. మనం ఎముకలను కూడా గట్టిగా నమిలి తినవేయగలం. As we get older, one by one it will go. కానీ వృద్ధాప్యం వచ్చే కొద్ది అవి ఒకదాని తర్వాత ఒకటి ఊడిపోతాయి. ఫర్ లాంగ్ టైమ్ ఐ నెవర్ విజిటెడ్ ద డెంటిస్ట్. నేను ఎన్నో సంవత్సరాలుగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. ఐ హాడ్ వెరీ స్ట్రాంగ్ టీత్. నాకు ఎంతో బలమైన పళ్ళు ఉన్నాయి. సమ్ హౌ సమ్ వన్ డే సమ్ క్యావిటీస్ డెవలప్డ్. కానీ ఒక రోజు అనుకోకుండా ఒక రంధ్రం ఏర్పడింది. సో ఐ థాట్ ఐ విల్ విజిట్ ఎ డెంటిస్ట్. అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. అండ్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ విజిటెడ్ ఎ డెంటిస్ట్. అదే మొదటిసారి దంత వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఓన్లీ ఎ స్మాల్ క్యావిటీ. చిన్న పొర. అండ్ ద డెంటిస్ ఫిల్డ్ దట్ క్యావిటీ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఆ రంధ్రాన్ని
దంత వైద్యుడు కూర్చాడు. వన్ మంత్ ఐ హాడ్ టు గో కంటిన్యూస్లీ టు ఫిల్ ద క్యావిటీ. ఒక నెల పాటు ఆ రంధ్రాన్ని పూడ్చబట్టడానికి నేను వెళ్ళాల్సి ఛార్జ్ వాస్ 15,000 రూపీస్. ఆ దాని వెల 15,000 రూపాయలు. దెన్ ఐ అండర్స్టూడ్ హౌ కాస్ట్లీ ఇస్ అవర్ టీత్. అప్పుడు నేను మన పళ్ళు ఎంత ధర కలిగినవి అని అర్థం చేసుకున్నాను. నౌ వి ఫీల్ ఇట్ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ బికాజ్ వి ఆర్ యూజింగ్ ఇట్ బట్ యాస్ ఇట్ గోస్ వి అండర్స్టాండ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. మనం వాడుతుంటుండగా ఇప్పుడు వాటి వెల తెలియదు కానీ తర్వాత తర్వాత వచ్చే పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుంటాం. వన్ బై వన్ అవర్ టీత్ విల్ గో. ఒక దాని తర్వాత ఒకటి మన పళ్ళు ఊడిపోతాయి. నౌ లుక్ అట్ ద నెక్స్ట్ వర్స్. తర్వాత వచ్చిన తర్వాత మాట ద గ్రైండర్ సీస్ ద బికాజ్ దే ఆర్ ఫ్యూ ఓన్లీ ఫ్యూ విల్ రిమైన్ దెన్ those that look out of the windows are darkened. కిటికీలలో కూడా చూచువారు కానలేక ఎందురు. That speaks about our eyes. ఇవి మన కన్నుల గురించి చూస్తుంది. As we are coming to 40, 45 or around 50, by the time very difficult to read, isn't it? 40, 45, 50 సంవత్సరాలు వచ్చేసరికి మన మాట చదవటం కష్టమైపోతుంది. Without the specs, we cannot read anything. మన అద్దాలు లేకుండా చదవటం కష్టమైపోతుంది. Being a preacher, I cannot read anything without the specs, so I always carry at least 2 specs with me. ప్రసంగికుడిగా నేను అద్దాలు లేకుండా చదవలేను కాబట్టి కనీసం 2 జతల అద్దాలు తీసుకొని వెళ్తూ ఉంటాను. This time while coming one has got spoiled, so the spare one I'm using now. ఇప్పుడైతే ఒకటి పాడైపోయింది కాబట్టి ఇంకొకటి నేను వాడుతున్నాను. Without the specs I cannot read it now. ఈ అద్దాలు లేకుండా నేను చదవలేను. In when I was young I never realized this truth. కానీ యవనస్తుడిగా ఉంటుండగా ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేదు. Now Solomon says use your abilities when you are young. Solomon cheptunnadi nu yavanasthudu ga untunduga nee samardhyanni when you are able to read the word of God, read it and continuously read it, a day will come you won't be able to read it. Neevu devuni vakyanni chadavagalige vayasu unnappudu appudu tappakunda kramanga chaduvu tarvata chadavalevu. So many diseases are there affecting even though you live for a long time, sometimes a day will come that you cannot able to read the word of God. సంవత్సరాలు జీవించినప్పటికీ ఎన్నో వ్యాధులు బారిన పడతాం కాబట్టి ఈ చదివే పరిస్థితి ఉండకపోవచ్చు. సో అగైన్ Solomon is speaking about the old age. Tarvata vruddhapyam gurinche maatladutunnadu. Of course we see it again in verse 4, and the door shall be shut in the streets when the sound of the grinding is low, he shall rise up at the voice of the bird. నాలుగో వచనం తిరుగట్టి రాళ్ల ధ్వని తగ్గిపోను, వీధి తలుపులు మూయబడను. Yeah, even a small voice is sufficient to make him to get up. చిన్న శబ్దమైనా నిద్ర నుంచి లేవడానికి అవకాశం. Even the noise of the birds in the early morning, he will get up by that. పిట్ట యొక్క కోత కూడా మనం లేచిపోతూ ఉంటాం. Not proper getting sleep. నిద్ర అనేది సరిగ్గా పట్టదు. Only those who are passing through the old age, they can understand what I mean. వృద్ధాప్యం గుండా వెళ్తున్న వారికి ఈ పరిస్థితి అర్థం చేసుకోవాలి. Nowadays, when I see the children, youngsters, sleeping soundly, I feel sometimes jealousy. యవనస్తులు వారు ఎంతో మంచి నిద్ర పోతూ ఉంటుండగా నేను అసూయ పడుతూ ఉంటాను. Stage may come, sometimes you have to use the sleeping pills to sleep. కొన్ని సార్లు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే నిద్ర మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. A small noise is sufficient for you to get up. ఒక చిన్న శబ్దం ద్వారా నిద్ర నుంచి బయటకు వచ్చారు. And we see that and all the daughters of music shall be brought low. సంగీతము చేయు స్త్రీలు నాదము చేయువారు. Yeah, in language how you enjoyed the music, isn't it? మనం యవనస్తులుగా ఉంటుంటే సంగీతాన్ని మనం ఎంతగా అనుభవిస్తాం. When the old age comes, you don't that much enjoy the music. వృద్ధాప్యం వచ్చినప్పుడు అంతగా సంగీతాన్ని మనం అనుభవించాలి. When the grandchildren, they start the music, the grandfathers are just off it. మనము సంతానం కనుక సంగీతాన్ని ఆన్ చేస్తే తాత ఆపు అని చెప్తున్నారు. మనవాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను చాలా వృద్ధుడు కాబట్టి ఇతను సంగీతం అర్థం చేసుకోలేకపోయాడు. తాత తన యవన కాలంలో అదే పని చేసి ఉండవచ్చు. కానీ వృద్ధుడైనప్పుడు యవనస్తుడుగా ఉండి ఆ సంగీతాన్ని అనుభవించిన తరహాగా చేయలేకపోయి ఐదో వచనం when they shall be afraid of the which is high, ఎత్తు చోట్లకు భయపడుదురు, and fear shall be in the way, మార్గములందు భయంకరమైన కనబడదురు. Yes, when they go out now walking and all, they have a fear whether they will fall or not. వారు బయటకు వెళ్ళి నడుస్తూ ఉంటుండగా పడిపోతామేమో అనే భయం ఉంటుంది. And if there is any height, they won't be able to climb. They are afraid of height. వారు
ఒకవేళ ఎత్తు ఉన్నట్లయితే ఎత్తుకు భయపడి ఎక్కలేమనే భయం ఉంటుంది. ఇన్ బాంబే పీపుల్ దే ఆస్క్ మీ బ్రదర్ ఇన్ విచ్ ఫ్లోర్ దే బి ఆర్ స్లేయింగ్ వెదర్ థర్డ్ ఫ్లోర్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బాంబేలో సహోదరులు మీరు ఏ అంతస్తులో నివసిస్తున్నారు, మూడు నాలుగు ఎల్డర్లీ పీపుల్ దే వాంట్ టు విజిట్ బట్ దే వాంట్ టు నో ఇన్ విచ్ ఫ్లోర్ ఐ స్టే. ఆ వృద్ధులైన వారు నన్ను దర్శించాలని కోరుకుంటారు కానీ వారు ఏ అంతస్తులో ఉంటున్నారు అనేది అడుగుతారు. ఐ సెడ్ అండ్ డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ యామ్ స్టేయింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అండ్ దేర్ ఇస్ ఎ లిఫ్ట్ ఇస్ ఆల్సో దేర్. అంకుల్ బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాను కానీ లిఫ్ట్ కూడా ఉందని చెప్పి, ఎందుకంటే వారు ఎత్తు ఎక్కడానికి భయపడుతూ ఉంటారు. ఇది సాధారణమే జరిగేది. అండ్ యు లుక్ అట్ దట్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్ 5 ఐదో వచనం తర్వాత భాగంలో, అండ్ ద ఆల్మండ్ ట్రీస్ షాల్ ఫ్లరిష్, బాదము వృక్షము పువ్వులు పూయును. వాట్ డస్ ఇట్ మీన్ బై దట్? దాని అర్థం ఏంటిది? యాజ్ వి గెట్ ఓల్డర్, మనం వృద్ధులయ్యే కొలది అవర్ బ్లాక్ హెయిర్ బికమ్స్ వైట్ ఇన్ కలర్, మన నల్లని వెంట్రుకలు తెల్లగా మారుతాయి. ద ఆల్మండ్ ట్రీ ఫ్లరిషెస్, ఇట్ ఇస్ సో వైట్. ఇట్ బాదం వృక్షం అది ఎప్పుడైతే పువ్వు పోస్తుందో చాలా తెల్లగా, బాదం వృక్షం పువ్వులు పోయటం అనగా మన తల వెంట్రుకలు తెల్లగా మారుతాయి. కొన్నిసార్లు మన వెంట్రుకలు తెల్లగా ఉన్నాయని మనకే తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి ఒకటి రెండు వెంట్రుకలు తెల్లగా మారినప్పుడు భార్య అది పీక్ వేస్తుంది. To remove at least one or two because she don't want to see the husband is very old. మేసాలు కూడా ఒకటి రెండు తెల్లబడితే భార్య పీక్ వేయడానికి ప్రయత్నిస్తుంటుంది. బట్ ద స్టేజ్ విల్ కమ్, యు కెనాట్ డు ఎనీథింగ్. ఆ కానీ ఒక దశ వచ్చినప్పుడు ఇంకేం చేయలేని పరిస్థితి అవుతుంది. వెరీ డిఫికల్ట్ స్టేజ్, చాలా కష్టతరమైన పరిస్థితి. ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ అబౌట్ 40-45 ఇయర్ ఓల్డ్, నేను 40-45 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అండ్ ఐ వాస్ గోయింగ్ ఇన్ ఎన్ ఆటో, ఒక ఆటోలో వెళ్తున్నాను. అండ్ వెన్ ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద ఆటో డ్రైవర్ కాల్డ్ అంకుల్, దిస్ ఇస్ 20 రూపీస్ ఇస్ ద ఛార్జ్. ఆ ఆటో డ్రైవర్ గారు, అంకుల్ ఇది 20 రూపాయలు ఇవ్వాలి మీరు అని అడిగారు. నేను చెప్పాను అంకుల్, అమ్మ సో ఓల్డ్ దట్ హి ఇస్ కాలింగ్ అంకుల్. ఆయన అంకుల్ అని పిలిచినప్పుడు నేను అంత వృద్ధుడిని అంకుల్ అని పిలిచేంత అని అడిగాను. దట్ స్టేజ్ ఐ థాట్ దట్ ఐ వెరీ యంగ్, అప్పటి వరకు నేను చాలా యవనస్తుడిని అనుకుంటూ వచ్చాను. బట్ దిస్ ఫెలో అండ్ అవుట్ సైడర్ ఇస్ కాలింగ్ మీ అంకుల్. కానీ బయట వ్యక్తి నన్ను అంకుల్ అని పిలిచినప్పుడు, లేటర్ ఆన్ అండర్స్టూడ్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ అంకుల్ అంకుల్, దెన్ ఐ అడ్జస్టెడ్ విత్ దట్. ఆ తర్వాత అందరూ కూడా అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉంటుండగా నేను దానికి అర్థం చేసుకున్నాను. ఐ రియలైజ్ దట్ ఐ యామ్ గెటింగ్ ఓల్డ్. అప్పుడు నేను వృద్ధుడిగా అయిపోతున్నాను అని అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం మా సంఘంలోకి ఒక వ్యక్తి, ఏ స్మాల్ చైల్డ్ అండ్ ద మదర్ అండ్ దే కేమ్ టు మీ, ఒక చిన్న పిల్లవాడు వాని తల్లి వచ్చారు. అండ్ ద మదర్ టోల్డ్ ద లిటిల్ చైల్డ్ గివ్ షేక్ హ్యాండ్ టు అప్పచ్చా. ఆ తల్లి ఆ కుమారుడితో ఈ తాతకు షేక్ హ్యాండ్ ఇవ్వని చెప్పారు. యా అప్పచ్చా ఇన్ ద మలయాళం ఇస్ మీన్స్ గ్రాండ్ ఫాదర్. ఆ మలయాళంలో అప్పచ్చా అంటే తాత అని అర్థం. ఇట్ వాస్ అ షాక్ ఫర్ మీ, మై చిల్డ్రన్ ఈవెన్ నాట్ నో మ్యారీ. అప్పుడు నేను ఎంతో దిగ్భ్రాంతి గురయ్యాను, ఎందుకంటే నా పిల్లల్ని వారైతే నన్ను తాతగా పిలుస్తున్నారు, నేను ఎంతో ఆశ్చర్యం. అప్పుడు నేను వృద్ధుడి అయిపోతున్నాను అనే సత్యం గ్రహించాను. నేను నన్ను సీనియర్ సిటిజన్ గా మానసికంగా నేను యవనస్తుని అనుకుంటున్నప్పటికీ నేను గమనించాల్సింది ఏంటంటే నేను వయసు పైబడుతున్నాను. ఇక్కడ బాదం వృక్షం పువ్వులు పోయిన అనగా తెల్లని వెంట్రుకలు that means you cannot carry heavy things. Manam baruvaina vastulni teeskovellalem, small thing also you feel very heavy. Ee chinna paatu vastu aina chaala baruga anipistundi. I am a frequent traveler, I make sure that my luggage should not go more than 10 kg. Nenu tarachu prayanistu untanu kabatti naa luggage ekku baru lekunda chusukuntu untanu. Because I cannot carry large luggage. Enkante ekku barutho kodina luggage nenu teeskovellalem. This is a fact that we are getting older and older. Manam గమనించాల్సింది మన వయసు పైబడుతూ whether you are accepted or not, the years are coming and we are getting older. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా వయసు పైబడుతున్నాయి, సంవత్సరాలు గడుస్తుంటుంది. So the Solomon says, remember your creator in your. అందుకనే సలోమోను బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. The young age when God has given to you, don't waste
it for unwanted things. బాల్య దినములు యవన దినములు దేవుడు నీకు ఇచ్చి ఉంటుండగా వాటిని అనవసరమైన వాటికి వృద్ధాలు. Nowadays the youngsters, they spend most of the time in their internet and WhatsApp and what not, I don't know. ఇప్పుడు యవనస్తులు అనేక మంది ఇంటర్నెట్ లో వాట్సాప్ లో ఇంకా అనేక విషయాల్లో గడుపుతూ ఉంటారు. Not against it at all, but we need to have a time management. కానీ వాటికి నేను వ్యతిరేకం కాదు, కానీ మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించు. సృష్టికర్తకు ఆయన మహిమార్థమై మన సమయాన్ని మన సామర్థ్యాన్ని సమస్త ఉపయోగించు. మనకు నూతన సంవత్సరం, వి హావ్ టు యూటిలైజ్ అవర్ న్యూ ఇయర్ ప్రాఫిటబుల్లీ. దీన్ని ప్రయోజనకరంగా మనం వాడుకోవాలి. సహోదరుడైన అహరోను చనిపోయినప్పుడు బహుశా ఈ కీర్తన రాసి ఉండదు. The weakness of human, the life of human, only 70 or 80, then there is sorrow and agony is there. That's what he says. ఆయన చెప్తున్నట్లుగా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలమైన 80 సంవత్సరంలో అని చెప్తున్నాడు. Yeah, our life is like a grass that is growing in the morning and withering away. మన జీవితం గడ్డి పువ్వు వలె ఉదయం చిగురించి సాయంకాలానికి వాడిపోయేదిగా ఉంటున్నది. మోషే చెప్తున్నది ఏంటంటే మన జీవిత కాలం అతి తక్కువ అని చెప్తున్నారు. Then he is praying to God. Tana jeevitha enta koddido artham chesukuntu appudu prarthana chestu. What is praying? Ayana em prarthana chestunnadu? Teach us to number our days so that we may apply our heart. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దాని అర్థం ఏంటి? You know the Moses was a highly educated, qualified person of that time. ఆ దినాల్లో మోషే చాలా ఉన్నత విద్యావంతుడు, చాలా విద్యా అర్హతలు కలిగిన వాడు. He got the highest degrees from the University of Egypt. ఐగుప్తు విశ్వవిద్యాలయంలో అతి ఉన్నత విద్యార్హతలు పొందిన వాడు. He knew how to count the numbers. ఆయనకు లెక్కలు ఎలాగ చేయాలో ఎలాగ్రీషన్, ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప లెక్కలు శాస్త్రం తెలుసు. Telling to God, ఆయన ఏం చెప్తున్నాడు దేవుడితో? He is telling to God, teach us to number our days. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమంటున్నాడు. Do you think that Moses was ignorant to count his days? ఆయన దినాలు లెక్కించడానికి మోషేకు తెలియదని మనం అర్థం చేసుకుంటాం. He knew everything how to count. ఆయనకి ఎలా లెక్కించాలో తెలుసు. In Acts chapter 7, he says that he was well versed in all the knowledge of Egypt. అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఐగుప్తు సకల విద్యలందును ఆయన ప్రవీణుడు అని చెప్పాడు. Telling that you have God, you help me to count the days. అప్పుడు ఎందుకు ఆయన నా దినములు లెక్కించుటకు నేర్పించమని చెప్తున్నాడు? He knew how many years he is living. ఆయన ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడు ఆయన. You know the age of Moses is frequently mentioned, 40 years, then again 80 years, then 120 years. The age is very clearly recorded in the Bible. మోషే యొక్క వయసు 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల తర్వాత 120 సంవత్సరాలుగా చెప్పబడింది. That means he knew how to count the days. అనగా ఆయన వయసు ఎలా లెక్కించాలో దినాలు. Then what it means by this one? కాని దీని అర్థం ఏంటి? It means that God, I know how to count the days, but I want to learn counting as you count my days. ఆ నాకు నా సొంతగా లెక్కించడం తెలుసు, కానీ ప్రభువా నీవెలా లెక్కిస్తావో అది ఆ విధానం నేర్చుకోవాలనుకుంటున్నా. That will help me to apply the wisdom that we may apply our hearts unto wisdom. అది తెలుసుకోవడం ద్వారా మాకు జ్ఞాన హృదయం కలుగుతుంది. Let me tell you, this is what Moses knew. మోషే అర్థం చేసుకున్నది ఇదే. God, I know how to count the days. నాకు దినాలు లెక్కించడం తెలుసు. But I know that you are counting my days, not as I count my days. కానీ నేను లెక్కించినట్లుగా నా దినాలు నువ్వు లెక్కించట్లేదు. We may be having 40 years or 50 years or 60 years. మనకు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉండవచ్చు. That is our chronological year. అది మన క్యాలెండర్ ప్రకారం వచ్చే సంవత్సరం. From that year, God is not all counting all that years. సంవత్సరాల ప్రకారం దేవుడు అలా లెక్కించడం లేదు. God is counting years which is profitable to the Lord. That's the thing. ఆయనకు ప్రయోజనకరంగా ఎన్ని దినాలు గడిపామనేది ఆయన లెక్కిస్తున్నారు. So God will not count the years which we live unprofitable
for him. ఆయనకు అప్రయోజనకరంగా జీవించిన దినాలు ఆయన లెక్కించడు. So let us examine very briefly within the time to examine how God counts my day. మనకున్న సమయంలోనే క్లుప్తంగా ఆయన ఎలా మన దినాలను లెక్కిస్తాడో. God is not counting my days as I count. నేను లెక్కించినట్లుగా దేవుడు నా దినాలను లెక్కిస్తాడు. His counting is entirely different. ఆయన లెక్క చాలా పూర్తిగా విభిన్నమైనది. So I want to draw your attention to that briefly. దానికి క్లుప్తంగా మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. The biblical principle of counting the days. బైబిల్ ప్రకారం లెక్కలు we will just look into briefly certain examples. Kruptanga konni udaharanalu chuddam adhikaranam chuddam. Yeah, look at the Genesis chapter 4 adhikaranam 4va adhyayam and verse 17 to 18 the chapter 4 verse 17 and 18 adhikaranam 4va adhyayam 17 vachanam. Kayunu tana bharyanu koodinappudu aame garbhavati hanokunu kaninu appudu atadu oka ooru kattinchi aa ooriki tana kumaruni pernu batti హనోకను పేరు పెట్టాను. హనోకు ఈరాదు పుట్టాను. ఈరాదు మహూయాయేలు కనెను. మహూయాయేలు మతూషాయేలు కనెను. మతూషాయేలు లెమెకును కనెను. యు నో దిస్ ఇస్ ద జీనియాలజీ ఆఫ్ కెయిన్ ఇస్ గివెన్ హియర్. కయూన్ యొక్క వంశావళి ఇక్కడ ఇవ్వబడింది. యు నో దట్ ది కెయిన్స్ ఫ్యామిలీ ఇస్ నాట్ గాడ్లీ ఫ్యామిలీ. దే వర్ వికెడ్ ఫ్యామిలీ. కయూను దేవుని దైవభక్తి కలిగిన కుటుంబం కాదు, అది దుష్ట కుటుంబం. హి వాస్ ఎ మ్యాన్ వెన్ అవే from the presence of God. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కయూన్. He was a hard working man. ఆయన ఎంతో కష్టపడే వ్యక్తి. He married and he got a son. ఆయనకు వివాహమైంది, కుమారుడు కూడా. What is the name of his son? ఆయన కుమారుని పేరేంటి? Enoch. హనోక్. Very beautiful name. ఆ ఎంతో అందమైన పేరు. And he is a very brilliant man. Cain was a very brilliant, bright or very hard working man. కయూన్ ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో కష్టపడి పని చేసే తత్వం ఉన్న వ్యక్తి. We read that he built a city. The concept of city was there in his mind. ఆయన మదిలో ఒక నగరాన్ని ఎలా నిర్మించాలనే ఊహ ఉన్నది. And he gave the name of the city after his own son. ఆయన తన కుమారుని పేరే ఆ కట్టబోయే పట్టణానికి పెట్టాడు. Now look at verse 18. 18వ వచనం. And he mentioned that Enoch was born to unto Enoch was born Enoch and Enoch begot Mahujael. Mahujael begot Methushael. We see the genealogy of Cain. హనోకు ఈరాదు, ఈరాదుకు మహూయేలు, ఈ విధంగా కయూను వంశావళి చూస్తున్నాం. బట్ వి డోంట్ రీడ్ హౌ మెనీ ఇయర్స్ దే లివ్డ్. కానీ వారు ఎన్ని సంవత్సరాలు జీవించారో లెక్కించుకోలేదు. వాట్ టైం దే డై. ఎప్పుడు చనిపోయారో కూడా నో అకౌంట్ ఆఫ్ దే ఇయర్స్ ఆర్ రికార్డెడ్ దేర్. వారి ఎన్ని జీవించిన సంవత్సరాలు లెక్క ఎక్కడ ఇవ్వబడలేదు. నౌ లుక్ అట్ అనదర్ జీనియాలజీ. ఇంకొక వంశావళి చూద్దాం. చాప్టర్ 5 5వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 5 5వ అధ్యాయం ఆదికాండం. నౌ వర్స్ 5 1 వర్స్ 3 5వ వచనం తర్వాత ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాం లివ్డ్ 930 ఇయర్స్ అండ్ హి డైడ్. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కన్న తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. Genealogy, you can see that how many years they lived, at what time they begot the son, and all the details are given in this genealogy. ఈ వంశావళిని మనం చూస్తే వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఏ సంవత్సరంలో వారు కుమారులు కన్నారు అనేది వివరంగా ఇవ్వబడింది. So notice the difference between these two genealogy. ఈ రెండు వంశావళిలకు ఉన్న భేదాన్ని మనం చూద్దాం. In the Cain genealogy, a family which is not belonging to God, an ungodly genealogy. కయూను దేవునికి సంబంధించిన కుటుంబం, అక్కడ ఏమి ఇవ్వబడలేదు. నో ఇయర్స్ ఆర్ మెన్షన్. అక్కడ ఏమి సంవత్సరం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అది లెక్కించాలి. ఇక్కడైతే దేవుని భక్తి కలిగిన వంశావళి చూస్తున్నారు. వారి జీవిత లెక్కలన్నీ వ్రాయబడినాయి. ఇక్కడ హనోకు చనిపోలేదని మనం చూస్తున్నాం. దేవునితో నడిచినని మనం చూస్తున్నాం. వీరి కుటుంబాల యొక్క వివరాలు, వారి వయస్సులు అన్ని కూడా ఇక్కడ ఇవ్వబడినాయి. ఇట్స్ వెరీ క్లియర్ వన్ ప్రిన్సిపల్ ఇస్
very clear. సత్యం చాలా స్పష్టంగా ఉంది. God is not counting the days of ungodly men. దేవుడు దైవ భక్తి లేని వారి జీవిత దినాలను లెక్కించడం లేదు. But God is counting the days of godly people. కానీ దేవుని భక్తి కలిగిన వ్యక్తుల యొక్క లెక్కలు వయస్సును ఆయన లెక్కిస్తాడు. మోషే యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే మా దినములు లెక్కించడం మాకు నేర్పుము అంటున్నాడు. మేము లెక్కించినట్లుగా మా దినాలను నువ్వు లెక్కించట్లేదు ప్రభువా. అక్కడ వారు తమ జీవిత లెక్కలను విశ్వాసం లెక్కించలేదు. ఓన్లీ ఫర్ ద గాడ్లీ పీపుల్, గాడ్లీ సీడ్ కౌంట్స్ ద ఇయర్స్. ఆ దైవ భక్తి కలిగిన వాడి వయస్సు ఆయన లెక్కిస్తున్నాడు. దట్ మీన్స్ వెన్ వి ఆర్ బోర్న్ అగైన్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ లార్డ్ స్టార్టెడ్ కౌంటింగ్ అవర్. అనగా మనం తిరిగి జన్మించిన దినాన్ని నుంచి దేవుడు మన జీవిత లెక్కను ప్రారంభించాడు. నేను 10 సంవత్సరాలు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన సొంత రక్షకునిగా స్వీకరించాను. I praise God that from that day onward God started counting my దేవునికి స్తోత్రములు. ఆ దినాన్ని నుంచి నా జీవిత లెక్కను దేవుడు ప్రారంభించాడు. Those who are God saved in the young age, from there the Lord started counting them. ఎవరైతే ఎవరు ప్రాయంలో రక్షింపబడతారో ఆ ప్రాయం నుంచి దేవుడు లెక్కిస్తాడు. One day a preacher went to preach. ఒక ప్రసంగికుడు ఒక దినాన ప్రసంగించడానికి వెళ్ళాడు. And he came after in the evening after his ministry. ఆ పరిచర్య అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చాడు. So wife was waiting at home and she was praying for him. భార్య ఇంటి దగ్గర ఉంది, ఆయన కొరకు ప్రార్థిస్తూ ఉండింది. ఆ తర్వాత నువ్వు ఈ రోజు ఎన్ని ఆత్మలు రక్షించగలిగావు అని చెప్పి అడిగింది. ఫైవ్ అండ్ హాఫ్ సోల్స్. ఐదున్నర ఆత్మలు అని చెప్పాడు. ఫైవ్ అండ్ హాఫ్. ఐదున్నర అనే దానికి అర్థం ఏంటి? దట్ మీన్స్ షీ థాట్ దట్ ఫైవ్ and grown up children and a small one small child. ఆ అర్థం చేసుకున్నది 5 మంది పెద్దవారు ఒకరు చిన్న పిల్లవాడు. No, he said it is not like that. కానీ ఆయన అలా కాదు అన్నాడు. 5 and half means five small children and one old man. 5 and half అనగా 5 మంది చిన్న పిల్లలు ఒకరు పెద్దవారు. The small children, they have a long life. That is five full life is there for them. చిన్న పిల్లలకి చాలా పెద్ద వయసు ఉంటుంది, చాలా సంవత్సరాలు ఉంటాయి. ఓల్డ్ మ్యాన్ ఈ స్పెండ్ హాఫ్ దట్ ఇయర్ సో ఓన్లీ హాఫ్ మ్యాన్ దట్ ఆ వృద్ధ ఆ పెద్దవాడు అయితే ఎక్కువ సంవత్సరాలు గతించిపోయినాయి కాబట్టి. So when we have committed our life to the Lord from that day on, was God counting our days? మన జీవితాన్ని ఆయనకు అప్పగించిన దినాన్ని నుంచి ఆయన లెక్కించడం ప్రారంభించాడు. So we should understand that God is counting our days as not like any other, is entirely different, not like we count the days. మనం లెక్కించినట్లుగా ఆయన మన జీవిత దినాలను లెక్కించడం లేదు. Now the question arising, after our salvation, all the days God counted or not? కానీ ప్రశ్న ఏంటంటే, మనం రక్షింపబడిన తర్వాత అన్ని దినాలు లెక్కించబడతాయి. Oh, you may be saying that I got saved in the, when I was a small boy or 15 year old, then God counted all the days. నేను 15 సంవత్సరాలు బాలుడిగా ఉన్నప్పుడే నేను రక్షింపబడ్డాను, ఆ తర్వాత అన్ని లెక్కించబడతాయి. Let me tell you, నేను చెప్పేది ఏంటంటే, even if you are a born again child and the child of God belonging to the family of God, దేవుని పిల్ల దేవునికి సంబంధించిన కుటుంబానికి లేదా ఆ దేవునికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, if you are not based, if you are not living a life that is pleasing to God, the days that God is not counting them. ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించిన దినాలన్నీ ఆయన లెక్కించడం లేదు. If you are not living according to the will of God, God is not counting the days. దేవుని చిత్తానుసారంగా మనం జీవించిన దినాలు ఆయన లెక్కించడం లేదు. You will examine, just examine that fact very clearly. ఆ సత్యాన్ని కూడా మనం స్పష్టంగా చూద్దాం. Chapter 16. ఆదికాండం 16వ అధ్యాయము. We read the life of Abraham there. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితం మనం చూడవచ్చు. Now chapter 16, 16వ అధ్యాయం. Verse 15 and 16 you please read. 15, 16 వచనాలు. తర్వాత హాగరు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అను పేరు పెట్టెను. హాగరు అబ్రాహామునకు ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్ల వాడు. At what age Abraham got Ismail? ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు 86 years old. 86 సంవత్సరాలు.
You know that there is mentioned about the Hagar bore Ishmael and at the age of 86 when Abraham was 86. Abraham 86 ఉన్నప్పుడు హాగర్ అతనికి ఇస్మాయిల్. You know that the Ishmael was born not according to the will of God. దేవుని చిత్తానుసారంగా పుట్టినవాడు కాదు. It is the plan of Sarah and Abraham. They were overcoming the situation there. ఆ ఇది సారా అబ్రహాము చేసిన బుద్ధి ఆలోచన బట్టి వచ్చింది. Now chapter 70 17వ అధ్యాయము verse 1 you read. ఒకటో వచనం అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైంది. The Lord appeared to Abraham at what age? ఆ ప్రభు ఎన్ని సంవత్సరాల్లో ప్రత్యక్షమయ్యాడు? When he was ఆయన 99 సంవత్సరాలు. Between these two verses, that is 16 and chapter 17 verse 1, మనం ముందు చదివిన వచనానికి 17వ అధ్యాయం మొదటి వచనానికి what is the gap? ఎంత వ్యత్యాసం ఉంది? 13 years. 13 సంవత్సరాలు. What happened 13 years? 13 సంవత్సరాలు ఏమైపోయింది? When 13 years. 13 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది? God counted that years. దేవుడు లెక్కించాడా? We don't read any record of that 13 years. ఆ 13 సంవత్సరాల గురించి ఎలాంటి రుజువు లేదు. You know Abraham is a friend of God. అబ్రహాం దేవుడి స్నేహితుడు అని తెలుసు. God has called Abraham. అబ్రహాం ని దేవుడే పిలిచాడు. From 86 to 99 there was no communication between God and Abraham. కానీ 86 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల వరకు వారిద్దరి మధ్య సంభాషణే లేదు. సంవత్సరాలు గురించిన వివరణ రుజువు ఎక్కడా లేదు. అప్పుడు ఏం జరిగింది? వై ఇట్ వాస్ నాట్ కమ్యూనికేటెడ్? ఎందుకు అక్కడ మాట్లాడటం జరగలేదు? గాడ్ ఒమిటెడ్ దిస్ 13 ఇయర్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాము జీవితంలో ఈ 13 సంవత్సరాలను దేవుడు విస్మరించాడు. గాడ్ డిడ్ నాట్ కౌంట్ ద 13 ఇయర్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాము. అబ్రహాము జీవితంలో ఈ 13 సంవత్సరాలను లెక్కించలేదు దేవుడు. సింపుల్ రీజన్, ఇస్మాయిల్ వాస్ గ్రోయింగ్ ఇన్ ద టెంట్ ఆఫ్ అబ్రహాము. ఆ ఎందుకంటే ఇస్మాయిల్ అబ్రహాము గుడారంలో పెరుగుతున్నాడు కాబట్టి. As long as Ismail is growing in the tent of Israel, yes, Abraham, God did not communicate with Abraham. ఇస్మాయిల్ అబ్రహాము గుడారంలో పెరిగినంత కాలం దేవుడు ఆయనతో సంభాషించలేదు. When Abraham lost the faith in God, అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం తెలిసిన వ్యక్తి. When Abraham thought that God is not powerful, he is not fulfilling the promises, ఆయన శక్తిమంతుడు కాదు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చట్లేదు అనుకున్నప్పుడు, who is born in the tent? ఆయన గుడారంలో ఎవరు జన్మించారు? Ismail was born. ఇస్మాయిల్ జన్మించారు. So the Ismail is a reflection of the unfaithful, the lack of faith in Abraham. ఇస్మాయిల్ అనేది దేన్ని సూచిస్తున్నదంటే ఆయన అబ్రహాముకు దేవుని పట్ల విశ్వాసం పదమూడు సంవత్సరాల పాటు అబ్రహాము గుడారంలో ఇస్మాయిల్ పదమూడు సంవత్సరాలు దేవుడు ఏమాత్రం లెక్కించలేదు. వెరీ క్లియర్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకు చాలా స్పష్టమైన సత్యం. మీరు విశ్వాసులైనప్పటికీ, యూ ఆర్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ మేబీ, దేవునితో స్నేహితుడైనప్పటికీ, yes, if you are not living by faith and trusting in God, God will not count that. విశ్వాసం ద్వారా ఆయన పట్ల జీవించకుండా ఆయన్ను విశ్వసించిన యెడల ఆయన ఆ దినాన్ని లెక్కించడు. సో యు అండర్స్టాండ్ గాడ్ ఇస్ నాట్ కౌంటింగ్ యాజ్ వి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం లెక్కించినట్లు ఆయన లెక్కించడు. నౌ వన్ మోర్ థింగ్, వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఐ విల్ గివ్ యు, ప్లీజ్ కీప్ కాన్సంట్రేషన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఇంకొక మంచి ఉదాహరణ నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దిస్ సేమ్ ప్రిన్సిపల్ Brother, God counts all our days, that's the question. నిజంగా దేవుడు మన అన్ని దినాలను లెక్కిస్తాడా అనేది ప్రశ్న. Now, 1 Kings chapter 6 verse 1 we will read. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. Solomon started building the house of God. సొలొమోను ఎప్పుడు దేవుని ఆలయాన్ని కట్టడానికి, it is mentioned that he started during his 4th year. ఆయన 4వ సంవత్సరం ప్రారంభించాడు అని చూస్తున్నాం. Again one more thing is mentioned about that. అక్కడ ఇంకొక విషయం కూడా వ్రాయబడింది. It came to pass in the 480th year after the children of Israel
came out of Egypt. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం అందు అంటున్నారు. If you have a paper and a pencil, please take it. It's very interesting. పేపర్ పెన్సిల్ ఉన్నట్లయితే ఇవి రాసుకోండి. From the time the people of Israel started from Egypt and when the foundation was laid for the temple, how many years gap? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ మందిరానికి పునాది వేసిన సంవత్సరం మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 480 సంవత్సరాలు. So after 480 years, the Solomon started constructing the house of God. 480 సంవత్సరాల తర్వాత సొలొమోను ఆలయాన్ని కట్టనారు. That was which year? అది ఏ సంవత్సరం? 4th year of Solomon. అది సొలొమోను ఏలిన 4వ సంవత్సరం. Keep a finger there in that verse. ఆ వచనం మీద మీ చెయ్యి ఉంచి. And come to the book of Acts chapter 13. ఆ అపొస్తల కార్యములు 13వ అధ్యాయానికి. Come to the book of Acts chapter 13. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం. I hope you have a pencil and a pen. మీరు paper and a pencil with you. మీ పేపర్ పెన్ను ఉంటుంది అనుకుంటున్నాను. And now look at that. అక్కడ చూడండి. Now here we see chapter 13. Paul is giving the history of Israel. ఆ ఇశ్రాయేలు యొక్క చరిత్రను పౌలు and his message is telling the years the people of Israel traveled in the wilderness. వారు అరణ్యములో ప్రయాణించిన దినాల గురించి పౌలు చెప్తున్నారు. Look at verse 17. 13వ అధ్యాయం 17వ వచనం. Yeah, verse 17. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడువారులారా, వినుడి, ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ తీసుకుని వచ్చి. God brought the people of Israel, his people, from Egypt with a high hand. He delivered them from Egypt. దేవుడు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలును భుజబలము చేత తీసుకొచ్చాడు. Now, verse 18. 18వ అధ్యాయం 1వచనం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేత. So how many years after coming out of Egypt, how many years they remained in the wilderness? ఐగుప్తు నుంచి అరణ్యం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో గడిపారు? Here it is mentioned. ఇక్కడ 40 years they were in the wilderness. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారని. Okay. Now verse 19 and 20. 19, 20 వచనాలు. మరియు కనాను దేశంలో 7 జాతులు వారిని నాశనం చేసి వారి దేశంలో వీరికి స్వాస్థ్యముగా పంచిచ్చను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగిన అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేల వరకు ఆయన వారికి న్యాయపతులను దయచేసి. Now then again say God took them into the promised land and says that up to 450 years God provided them judges. దేవుడు వారిని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లాడు. 450 సంవత్సరాల వరకు వారికి న్యాయాధిపతులు Samuel వరకు 450 సంవత్సరాలు. Now you count 40 plus 4 9 4 50. 40 రెండు కలిపితే 40 plus 4 50 40 plus 450 4 90 years. 490 సంవత్సరాలు. From the time they started from Egypt up to Samuel for 90 years. ఐగుప్తు నుంచి సమూయేలు దినాల వరకు 490 సంవత్సరాలు. 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీని గోత్రీయుడును కీషు కుమారునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. Then they came a king. What is the name of the king? ఆ రాజు పేరేంటి? సో సౌలు. For how many years he ruled? ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 years. 40 సంవత్సరాలు. That means you add 40 years to that. ఆ దానికి ముందు దానికి 40 కలపండి. That means 530 years. అనగా 530 సంవత్సరాలు. That means from the time they started from Egypt up to the death of Saul, the king Saul, it was 530 years. వారు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పటి నుంచి సౌలు చనిపోయేంత వరకు 530 సంవత్సరాలు. 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. There we don't read how many years David ruled here, but in the Old Testament, 1 Kings chapter 2 verse 11 it is mentioned. You need not to read. 1 Kings chapter 2 verse 11 mentions that David ruled 40 years.
మొదటి రాజుల గ్రంథం 2:11 దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడని చూడవచ్చు. అప్ టు ద డెత్ ఆఫ్ డేవిడ్, దావీదు చనిపోయేంత వరకు. హౌ మెనీ ఇయర్స్ నౌ యు కౌంట్ ఇట్? ఆ ఎన్ని సంవత్సరాలు అయినాయి? 70 years. 570. That means from the time they started from Egypt up to the death of David, according to this calculation, it is completed 570 years. ఐగుప్తు నుంచి వారు బయలుదేరి ఇప్పటి వరకు దావీదు వరకు వారి సంవత్సరాలు 570 సంవత్సరాలు లెక్క ప్రకారం. When the temple started constructing, which year? కానీ దేవుడు ఆలయం ఎప్పుడు ప్రారంభించాడు? The 4th year of Solomon. సొలొమోను పరిపాలిస్తున్న 4వ సంవత్సరం నుంచి. At least we will take 3 years, 4th year you omit it, at least 3 years we count it. కనీసం 3 సంవత్సరాలు మనం తీసుకోవచ్చు. That means 573 years. అనగా 573. Minimum 573 years. కనీసం 573 సంవత్సరాలు. From the time they started from Egypt, before the construction started, how many years are completed? ఐగుప్తులో బయలుదేరిన దినం నుంచి వారు ఆలయం ప్రారంభించిన దినం వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? According to this Acts chapter 13, it is completed how many years? 573 years. ఈ 13వ అధ్యాయం ప్రకారం 573 సంవత్సరాలు గడిచినాయి. But 1 Kings chapter 6 verse 1 says, what they say? 480 years. Now we calculated that it is coming 573, at least the minimum 573 years, which is correct. మన లెక్క ప్రకారం కనీసం 573 సంవత్సరాలు, అక్కడైతే 480 సంవత్సరాలు. ఏది బైబిల్ ఇస్ రాంగ్? బైబిల్ సరిగ్గా లేదా? ఇట్ సీమ్స్ టు బి దేర్ ఇస్ సంథింగ్ మిస్టేక్. ఎక్కడో పొరపాటు జరిగినట్లు. ఇస్ దేర్ ఎనీ మిస్టేక్? ఏమైనా పొరపాటు ఉందా? దేర్ ఆర్ 2 ఆప్షన్స్ బిఫోర్ us. మన ముందు 2 పర్యాయాలు ఉన్నాయి. నంబర్ 1, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ సీరియస్లీ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఏదైనా తీవ్రమైన పొరపాటు. సేమ్ పీరియడ్ ఇస్ కౌంటెడ్, ఎందుకంటే అదే కాలాన్ని లెక్కించారు. ఇన్ వన్ ప్లేస్ హి సేస్ ఫర్ 80, ఒక చోట 480 సంవత్సరాలు, బట్ హియర్ ఇట్ ఇస్ కమింగ్ 573. ఇక్కడైతే 573. దట్ మీన్స్ బైబిల్ ఇస్ రాంగ్. దట్ ఇస్ వన్ కన్క్లూషన్. దీన్ని బట్టి బైబిల్ తప్పు అని అర్థం చేస్తారు. సెకండ్ కన్క్లూషన్ ఇస్ దిస్ వన్. కానీ 2వ, God is not counting the years as we, కానీ మనం లెక్కించినట్లుగా దేవుడు సంవత్సరాలను లెక్కించడం లేదు. When God was talking about his temple, దేవుడు తన ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. When God is talking about the laying of the foundation of his temple, ఆలయానికి పునాది గురించి మాట్లాడుతున్నాడు. How many years of difference? ఎంత తేడా ఉంది రెండు వాటి మధ్య? 93 years. He did not count. 93 సంవత్సరాలు ఆయన లెక్క వేయలేదు. Why God did not count his 93 years? ఈ 93 సంవత్సరాలు దేవుడు ఎందుకు లెక్కించలేదు? You have to find out that. మనం దాన్ని కనుగొనాలి. God did not count the 93 years when he speaks about the temple. ఈ ఆలయాన్ని గురించి మాట్లాడుతూ 93 సంవత్సరాలు ఆయన అసలు లెక్కలు. Why God did not count that? ఎందుకు ఆయన లెక్కించలేదు? Let me tell you, this is a wonderful proof that Bible is 100% correct. నేను చెప్పే విధానం బట్టి అర్థం చేసుకోవచ్చు బైబుల్ ఆ 100%. We'll go to see where they say 93 years are there. ఈ 93 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయో మరలా పేపర్ పెన్ తీసుకోండి. Yeah, the book of Judges chapter 3 you please come. న్యాయాధిపతుల గ్రంథం verse 8 you read. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం పొద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. And it's a mathematical exercise, you can do that, okay? ఇది లెక్కలు కాబట్టి కొంచెం. Now comes to chapter 3 verse 8. న్యాయాధిపతులు 3:8. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరామ్న హరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశాను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషన్ రిషాతాయిమునకు దాసులుగా నుండిరి.
the people of Israel walked ungodly manner and against the will of God, and the God's anger came upon them. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని భయం లేకుండా ఇశ్రాయేలు జీవించారు కాబట్టి we read that God sold them into a heathen king, the king of Mesopotamia. ఆ మెసపటోమియా రాజైన అన్య జనులైన ఆ వారి ఆయనకి అమ్మేశాడు దేవుడు. They were serving Cushan Rishathaim. ఆ కూషన్ రిషాతాయిముకు వారు దాసులైపోయారు. How many years they were serving? ఎన్ని సంవత్సరాలు ఆయన సేవించారు? 8 years. 8 సంవత్సరాలు. So 8 years God handed over them into the hands of Cushan Rishathaim. 8 సంవత్సరాల పాటు దేవుడు వారిని కూషన్ రిషాతాయిముకు అప్పగించాడు. Note down 8 years. 8 లెక్కన రాసుకోండి. Now verse 14 you read. 14వ వచనం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. Yeah, again the God's anger came upon them and he sold them into the hands of the king of Moab. వారి మీద దేవుని కోపాన్ని రావటం బట్టి వారిని మరలా దేవుడు మోయాబు రాజుకి ఇచ్చాడు. How many years? ఎన్ని సంవత్సరాలు? 18 years. So 8 plus 18. 18 సంవత్సరాలు. Chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనం. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. Yeah, they have been the king of Canaan. They were ruled upon him, the people of Israel. How many years? కనాను రాజైన యాబీను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేలీయులు? 20 years. 20 సంవత్సరాలు. So 8 plus 18 plus 20. 8, 18, 20. Chapter 6 verse 1 you read again. 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. So how many years they were serving Midianites? మిద్యానీయులకు ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు దేవుడు? 7 years. 7 సంవత్సరాలు. Total how many years now? ఎన్ని సంవత్సరాలు అయిన ఇప్పటి వరకు? 53 years. 53 సంవత్సరాలు. Now comes to chapter 13 verse 1. 13వ అధ్యాయము 1వ వచనానికి వద్దాం. 13 verse 1. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించారు. How many years they were serving in Philistines? ఫిలిస్తీయులను ఎన్ని సంవత్సరాల పాటు సేవించారు వారు? 40 years. Total how many years now? 40 సంవత్సరాలు. మొత్తం 93 is there. 43 సంవత్సరాలు. Look at that. Exactly 93 years we see here. ఇక్కడ ఖచ్చితంగా 93 సంవత్సరాలు. The people of Israel were disobedient to God and they were serving other gods. ఆ ఇశ్రాయేలీయులు దేవుని పట్ల అవిధేయులుగా ఉండి వేరే దేవుళ్ళని పూజించారు. God handed over them to the other their enemies. ఆ తర్వాత వారి శత్రువులకు దేవుడు వారిని అప్పగించాడు. 93 years is recorded here. ఆ 93 సంవత్సరాలు ఇక్కడ వ్రాయబడింది. But then God was talking about his temple. కానీ దేవుని ఆలయాన్ని గురించి ఆయన మాట్లాడుతుంది. ఈ 93 సంవత్సరాలను ఆయన విస్మరించాడు. Understand? మీరు అర్థం చేసుకోండి. There's nothing wrong in the Bible. బైబిల్లో ఏ తప్పు లేదు. Absolutely perfect it is. నూటికి 100% ఖచ్చితమైంది. This shows that God is not counting the years as we. ఇది మనకు చూపించేది ఏంటంటే మనం లెక్కించినట్లుగా దేవుడు సంవత్సరాలు లెక్కిస్తాడు. నేను చెప్పిన ఈ ఉదాహరణలన్నిటి కూడా ఇస్ వెరీ క్లియర్లీ సజెస్ట్ దట్ గాడ్స్ కౌంటింగ్ ఇస్ నాట్ యాజ్ వి కౌంట్. మనకు నేర్పేది ఏంటంటే మన లెక్క దేవుని లెక్క ఒకటి కాదు. హీ కౌంట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే దాన్ అవర్స్. మనం లెక్కించే దానికి పూర్తి భిన్నంగా ఆయన లెక్కి. When we were disobedient and away from God, God is not counting that year. మనం అవిధేయులుగా ఉండి దేవుడికి దూరంగా వెళ్ళినప్పుడు ఆ దినాలను దేవుడు లెక్కించడం. Let us earnestly pray in the beginning of this year. God teach us to number our days so that we may apply our heart and do so. కాబట్టి ఈ 100వ సంవత్సరం ప్రారంభ దినాల్లో మనం యథార్థంగా ప్రార్థిద్దాం. ప్రభువా మా దినమును లెక్కించుటకు మాకు నేర్పించుము. గాడ్ యు హావ్ గివెన్ వన్ మోర్ ఇయర్ ఫర్ us. ఆ దేవా మీరు మాకు మరి ఒక సంవత్సరాన్ని ఇచ్చారు. అండ్ హెల్ప్ us టు యూటిలైజ్ దిస్ న్యూ ఇయర్ ఫర్ దట్ గ్లోరీ. ఈ నూతన సంవత్సరాన్ని మీ మహిమార్థంగా వాడుటకు సహాయం చేయండి అని. ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ వి షుడ్ యూటిలైజ్ ఫర్ దట్. మన జీవితకాల దినములన్నీ కూడా ఆయన కొరకు ఉపయోగించబడాలి. లెట్ మీ టెల్ యు ద ఇయర్స్ విచ్ ఆర్ గాన్ ఇస్ గాన్. నథింగ్ వి కెన్
మనకు గతించిపోయిన సంవత్సరాలు గతించిపోయింది, వాటిని బట్టి ఏమి చేయలేము. How much time we wasted our days. ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు మనం వ్యర్థం చేశాం. By looking at the TV programs and unwanted things, we wasted, isn't it? How much time we spend for reading the Bible? TV programs chustu vere pallu chestu vyarthaga mana samayanni gadipam. Bible dagara entha samayam gadipam? How many times you have read the whole Bible from Genesis to Revelation? Adikaranam nunchi prakatana grantham varaku enni saarlu manam Bible granthanni chadivam? You know how many hours it takes to read from Genesis to Revelation? Adikaranam nunchi prakatana grantham varaku chadavatanki enni gantalu padtayi telusa? How many hours it takes? Enni gantalu padtayi? Only 72 hours. 72 గంటలు మాత్రమే. 3 days, that's all. అనగా 3 దినాలు. With 3 days you can complete the whole Bible, you can read it. 3 దినాల్లో మనం మొత్తం బైబిల్ చదివేయవచ్చు. But other in your lifetime you read the whole Bible, that's a question. కానీ మన జీవిత కాలంలో చదవగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్న. That means you understand how much time you're spending in reading the Bible. Anaga manu Bible chadavataniki dhyaninchataniki entha samayam gadutunnam anedi prashninchukovali. So how much time we looked at the TV programs, the hours to the visit, isn't it? TV lo vache karyakramalu chudataniki gantalu tarabadi manam dhyanam. Some are spending time looking at the serials. Serials chustu kontamandi kaalam gadutaru. Every morning instead of reading the Bible we always take the mobile and see what is the WhatsApp message. Udayakalani devuni vakyam chadavataniki badulu మొబైల్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ లేవచ్చినాయి. ఇప్పుడైతే వాట్సాప్ లేకుండా జీవించలేని పరిస్థితికి వచ్చామన్నట్టు నన్ను మనందరినీ కూడా ఈ వాట్సాప్ ప్రభావితం చేస్తున్నాను. సో వి హావ్ టు మేక్ ఎ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ మన జీవితాన్ని మనం నియంత్రణలోకి తీసుకోవాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. మన సమయాన్ని వ్యర్థం చేయాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాని గురించి మనం ఏమి చేయలేము. బట్ ద రిమైనింగ్ ఇయర్స్ వాట్ ఇస్ అవైలబుల్ టు us, లెట్ us డిసైడ్ టుడే, లార్డ్ ఐ వాంట్ టు యూటిలైజ్ ద రిమైనింగ్ ఇయర్స్ ప్రాఫిటబ్లీ ఫర్ యు. కానీ మిగిలిన దినాలు దేవుని కొరకు ప్రభు నీ కొరకు ప్రయోజనకరంగా వాటితో సహాయం చేయాలి. అవర్ గాడ్ ఇస్ ఎ గ్రేషియస్ గాడ్. మన దేవుడు కృప కలిగిన దేవుడు. హి ఇస్ ఎ కంపాషనేట్ గాడ్. ఆయన దయాపూర్వకమైన దేవుడు. సో ఇఫ్ యు కమ్ టు హిమ్ విత్ ఎ రిపెంటెంట్ హార్ట్, గాడ్ ఐ వేస్టెడ్ సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్ వితౌట్ యు. మన పశ్చాత్తాపంతో ప్రభువా నీవు లేకుండా అనేక సంవత్సరాలు దినాలు గడిపానని మనం వచ్చినట్లయితే, అండ్ ఇఫ్ యూ కమ్ అండ్ రిటర్న్ బిఫోర్ హిమ్, ఆయన ఎదుటికి వచ్చి మనం ఆయన ఎదుట పశ్చాత్తాప, హీ విల్ బి ఏబుల్ టు రిస్టోర్ యూ దట్ ఇయర్స్ దట్ ఇస్ లాస్ట్. ఏవైతే సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోయాయి వాటన్నింటినీ ఆయన పునరుద్ధరించగలిగిన. యు సీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, కమ్ టు ద బుక్ ఆఫ్ యోవేల్, వి రీడ్ అబౌట్ దట్. యోవేల్ గ్రంథంలో చూద్దాం, అక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చూద్దాం. నౌ యోవేల్ చాప్టర్ 2 వర్స్ 12 అండ్ 13 యు రీడ్. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యా 12 అండ్ 13. యోవేల్ గ్రంథం 2:12-13. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపాలను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ పశ్చాత్తాపడిన హృదయాలతో నా యొద్దకు రండి అని ప్రభు చెప్పాడు. మీరు ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థనతో నా యొద్దకు రండి అంటున్నాడు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని రండి అంటున్నాడు. మీ దేవుని వైపు తిరుగుడి. ఎన్ని దినాలు దేవుని కొరకు ఉపయోగించుకుంటూ వ్యర్థం చేశాం. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి అత్యంత కృప గలవాడు. Brothers and sisters, if you come to the Lord, he's a gracious God. We lost so many days, so many years in our life. సోదరులారా, ఆయన కృప కలిగిన వాడు, మనం అనేక సంవత్సరాలు వ్యర్థం చేశాం. Come turn
yourself to God. నీకు నీవే దేవుని వైపు తిరుగు. And he has promised that he will restore back the lost year. ఆయన చేసే వాగ్దానం ఆ వ్యర్థమైపోయిన సంవత్సరాలను మరలా ఇస్తాను. Yeah, read verse 25 again. 25. What his promise, we read there. 25 వచనం మరలా. Please underline that promises there. ఇక్కడ ఉన్న వాగ్దానాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. 25 వచనం. మీరు కడుపారు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను కొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిచ్చును. యా గాడ్ సేస్ ఐ విల్ రిస్టోర్ టు యు ద ఇయర్ దట్ ఇస్ లోకస్ట్ హావ్ ఈటెన్. ఆ కొంగళి పురుగులు ఇతర పురుగులు తినివేసిన సంవత్సరాలు తిరిగి ఇస్తాను అంటున్నా. గాడ్ సేస్ దట్ ఐ విల్ రిస్టోర్ యు బ్యాక్ ద ఇయర్ ఇఫ్ యు కమ్ టు మీ. ఆ ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తే ఆ గడిచిపో గతి వ్యర్థమైన సంవత్సరాలు ఇస్తాను. యువర్ డేస్ ఆర్ ఈటెన్ బై ద క్యాంకర్ వర్మ్. ఆ ఈ మీ దినాలు పసరు పురుగులు తినివేసి. యా యువర్ బీన్స్ వర్ ఈటెన్ బై క్యాటర్పిల్లర్స్. చీడ పురుగులు మీ దినాలు తినివేసినాయి. ద ఇయర్స్ అండ్ ద డేస్ వర్ ఈటెన్ బై పామర్ వర్మ్ అండ్ ద గ్రేట్ ఆర్మీ ఆఫ్ గాడ్. ఐ విల్ గివ్ యు బ్యాక్. చీడ పురుగులు మహా సైన్యమైన దేవుని మహా సైన్యం తినివేసి ఉంటుంది కాబట్టి తిరిగి ఇస్తాను అంటున్నా. దిస్ ఇస్ ద ప్రామిస్ గాడ్ హస్ గివెన్ టు us. దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఇదే. ఓన్లీ వన్ కండిషన్. ఒకే నిబంధన. గాడ్ వాట్ ఎవర్ వి లోస్ట్ వి కెనాట్ రిస్టోర్ ఇట్ బ్యాక్. ప్రభు మేము ఏదైతే కోల్పోయామో అది మరలా తిరిగి తీసుకో. యు ఆర్ గ్రేషియస్. ఐ కమ్ టు యు. యు ఫర్ రిమైనింగ్ ఇయర్స్ హెల్ప్ మీ టు యు లివ్ ఫర్ ది. మీరు కృప కలిగిన వారు మీ వద్దకు నేను వస్తున్నాను. నాకు గతించిపోయిన సంవత్సరాలు తిరిగి ఇవ్వండి. దిస్ వన్ మెసేజ్ influences my life like any other message. ఈ ఒక్క ప్రసంగం నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. Really speaking, this is a message by own testimony. ఇది నా ప్రసంగం మాత్రమే కాదు. Days and years I lost without God. నా దినాలు నా సంవత్సరాలు దేవుడు లేకుండా గడిపాను. Not considering the things of God as I ought to do that. నేను చేయాల్సిన విధంగా దేవుని పనులు చేయకుండా గడిపాను. Yes, I was living a normal believer's life, no doubt about it. సాధారణ విశ్వాసిగా జీవిస్తూ వచ్చాను. I could have used more in a better way than what I was living. కానీ నేను జీవించిన దానికంటే ఇంకా మంచిగా జీవించి ఉండవచ్చు. But I came to the Lord. కానీ దేవుని యొద్దకు. Lord, I understand that my so many weeks were eaten by locusts and canker worm and caterpillar. ప్రభు నా దినములన్నీ కొంగళి పురుగులు పసరు పురుగులు చీడ పురుగులు తినివేసినాయి. I promise that I will restore you back the years that is. కానీ మీరు ఇచ్చిన వాగ్దానం తినివేసిన సంవత్సరాలను మరలా తిరిగి ఇస్తాను. విశ్వాసులారా మనకు దేవుడు నూతన సంవత్సరం ఆయన యొక్కకు వచ్చి అంగలార్చుదాం, ఏడుద్దాం, ఆయన యొక్క పశ్చాత్తాపపడదాం, తర్వాత ఆయన తిరిగి ఇస్తారు ఇవ్వటానికి. ఆయన మన దేవుడు. You know the parable in the Matthew chapter 20. Matthew 20. The man who has a vineyard, he wants to go to find the laborers for the vineyard. Oka draksha tota unna yajamani akkada pani chese vaari kosam vellalanu. Early morning 6 o'clock he went. Aaru udayanne 6 gantlu kai. He called the laborers there. Akkada unna pani chese vaari rammani pilichu. How much money you want? Meeku entha kavali ani adigaru. Yes sir, 1 dinar. Oka dinar. Okay, they agreed. 1 dinar I will give you. Oka dinar meeku istanu randi annaru. He went 6 o'clock. 6 gantlu and he called them to work in the vineyard. వారిని వచ్చి ఆ ద్రాక్ష తోటలో పని. తొమ్మిది గంటలకు 12 గంటలకు వెళ్ళాడు. 3 వెళ్ళాడు. He called them to work in the vineyard. వారిని వచ్చి ద్రాక్ష తోటలో పని చేయమన్నాడు. అండ్ దే సెడ్ వాట్ ఎవర్ రీజనబుల్ అమౌంట్ ఐ విల్ గివ్ యు. మీకు ఇవ్వాల్సిన విధంగా నేను ఇస్తాను అన్నాడు. దెన్ హి కేమ్ అట్ ద 11th అవర్. ఓన్లీ 1 మోర్ అవర్ ఇస్ రిమైనింగ్. ఇంకొక గంట మాత్రమే మిగిలి ఉంటుండగా మరలా వచ్చాడు. సో సమ్ పీపుల్ ఆర్ స్టాండింగ్ దేర్. ఇంకా కొంతమంది అక్కడ నిలబడే ఉన్నారు. యు వేస్టెడ్ ఆల్ ద 11 అవర్స్. 11 గంటలు ఎందుకు వృధా చేసి? ఇన్ మై వినియర్ దేర్ సో మచ్ వర్క్ ఇస్ దేర్. నా ద్రాక్ష తోటలో ఎంతో పని ఉంది. యు ఆర్ స్టాండింగ్ హియర్ ఇన్ ద కానీ ఇక్కడైతే మీరు నిలబడుతున్నారు. 11 గంటలు వ్యర్థం చేశారు. నోపు దాస్టర్ నోబడి హస్ కాల్డ్ us. కానీ యజమాన మమ్మల్ని ఎవరు పిలవలేదు అంటున్నారు. ఓన్లీ దే వర్ నాట్ లుకింగ్ సో హెల్తీ. దే వీక్ వీక్ వర్కర్స్. దే మేట్ ఫిట్ నాట్ ఫిట్ ఫర్ వర్కింగ్. బహుశా వారు చాలా బలహీనులు అయి ఉండవచ్చు. ఎవరు వారిని పని పిలిచి ఉండకపోవచ్చు. మేబీ యూస్లెస్ వర్కర్స్. ఏ పని చేయడానికి ఉపయోగపడిన వారు. నోబడి ఫీల్ టు కాల్ దెం. ఎవరు వారిని పిలిచి పని చేయకపోవచ్చు. డోంట్ వరీ అబౌట్ యు కమ్ టు
కానీ యజమాని చెప్తున్నాడు దాని గురించి బాధపడవద్దు నా దగ్గరికి రండి. ఒక గంట చాలు నా ద్రాక్ష తోటకి మాకు ఎంత ధనం ఇస్తావని వారిని నో ప్రాబ్లం. నువ్వు డబ్బు ఇవ్వకపోయినా మాకు సమస్య లేదు. కనీసం మమ్మల్ని పని వారిగా గుర్తించాడు, పని చేయడానికి పిలిచాడు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇది వారు ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు కనీసం ఒక సంవత్సరం అనుభవపు ఒక సంవత్సరం ఒక గంట చేసిన పనికి వారు సర్టిఫికేట్ పొందుతారు. కనీసం టీ తాగటానికి డబ్బులు ఇస్తాడు. ఆయన నుంచి వారు ఏమీ ఆశించలేదు. ఆ గంట పాటు వారు యథార్థంగా వారు ఎన్ని గంటలు కోల్పోయారు? 11 hours 11 hours కోల్పోయారు. The day of salary came. ఆ కానీ వారి జీతం ఈవినింగ్ టైం హి వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద సాలరీ. ఆ జీతం వారికి ఇవ్వబోతున్నాం. The 11th hour worker came first. ఆ 11వ గంట వరకు వచ్చిన పనివాడు వచ్చాడు. How much he gave? ఆయనకి ఎంత ఇచ్చాడు? One dinar. ఒక దినార్. One full day salary was given. ఒక రోజు పని అంతా కూడా ఇచ్చేది. The 11 hours which was lost was restored back to them. ఆ వారు 11 గంటలు వృధాయిపోయి ఉంటుందిగా వాటి అన్నిటి తిరిగి ఆ వారికి తిరిగి ఇచ్చే. God has promised that if you come to me with a repentant heart, I will restore you the lost. Yes. మీరు పశ్చాత్తాపడి నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు కోల్పోయిన సంవత్సరాలను తిరిగి ఇస్తాను. మై ఓన్ స్టోరీ, ఇది నా సొంత కథే. ఐ వాస్ వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. నేను అనేక సంవత్సరాలుగా పనిచేస్తాను. ఐ వాస్ వెయిటింగ్ గాడ్, యు కాల్ మీ ఫర్ ద మినిస్ట్రీ, కాల్ మీ ఫర్ ద లార్డ్స్ వర్క్. ప్రభువా మీ పని కొరకు నన్ను పిలవండి అని వేచి ఉన్నా. ఐ నెవర్ రియలైజ్ దట్ గాడ్ ఇస్ కాలింగ్ మీ. ఆ దేవుడు పిలుస్తున్నాడని నేను గుర్తించలేకపోయా. ఐ వెంట్ ఆన్ వర్కింగ్. నేను పని చేస్తూ గ్రహించిన వెంటనే నేను ఉద్యోగానికి రాజీనామా 8 years. నేను ఏదైతే కోల్పోయానో వృధా అయిపోయిందో. మనుషులు వ్యక్తులు ఏ విధంగా పిలుస్తారో, ఏం మాట్లాడుకుంటారో దాని గురించి బాధపడుతున్నాను. నేను కూర్చునే సమయం కూడా నేను ఏ సంవత్సరాలు అయితే కోల్పోయాను దేవుడు అవన్నీ నాకు తిరిగి. God is faithful to restore you back the lost years. ఆ గడిచి గతించిపోయిన సంవత్సరాలు తిరిగి ఇవ్వడానికి ఆయన నమ్మదగిన దేవుడు. Commit your life to God. దేవునికి మీ జీవితాన్ని అప్పగించండి. God, I want to use my life for you. ఆ దేవా నా జీవితం మీ కొరకు ఉపయోగించుకోవాలని. Many of my days, many of my weeks were lost. నా జీవిత అనేక దినాలు వారాలు వ్యర్థమైపోయాయి. I come to you, O Lord. నా దేవా నీ యొద్దకు. Help me, O Lord. నాకు సహాయం చేయి. So that I will be useful for you. ఆ నీ కొరకు నేను ప్రయోజనకారిగా ఉండాలి. If you commit your life to the Lord, Lord will use you this year. ఆ మీ జీవితాన్ని దేవునికి ఈ సంవత్సరం అప్పగిస్తే ఆయన తప్పకుండా వాడు. I'm not saying that you should all come for the Lord's full time work. I'm not mean that. దేవుడు సంపూర్ణ పరిచర్యకు మీ అందరూ రావాలని నేను కోరటం లేదు. You understand the God's ministry and understand the use your days and time for the Lord. దేవుని పరిచర్యను అర్థం చేసుకుంటూ మీ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ సమయాన్ని definitely God will bless you. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Now I will conclude my message with a small story. నా ప్రసంగాన్ని ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. A real story. ఇది నిజంగా జరిగిన వృత్తాంతం. That is happened hundreds of years ago. వందల సంవత్సరాల క్రితం జరిగింది. There was a Lord servant, his name is Charles Luther. ఆ ఒక దైవజనుడు, ఆయన పేరు చార్లెస్ లూథర్. And he was a Lord servant, he used to visit hospitals. ఆయన దేవుని సేవకుడు, ఆయన హాస్పిటల్స్ దర్శించేవాడు. So hundreds of years ago, you know, at that time the most dreadful disease was TB. 100 సంవత్సరాల క్రితం అతి ప్రమాదకరమైన వ్యాధి టీబీ. లైక్ ఎయిడ్స్ టుడే, అట్ దట్ టైం దేర్ వాస్ నో మెడిసిన్ ఫర్ టీబీ. ఈ రోజుల్లో ఎయిడ్స్ ఎలాగో ఆ రోజుల్లో టీబీకి మందు లేదు. ఇఫ్ ఎ పర్సన్ ఇస్ గెటింగ్ టీబీ, డెఫినెట్లీ హీ విల్ డై.
ఇవి వచ్చినట్లయితే తప్పకుండా అతను చనిపోతాడు. సో దిస్ లార్డ్ సర్మన్ యూస్ టు విజిట్ ద హాస్పిటల్. ఆ ఈ దైవజనుడు హాస్పిటల్స్ ని దర్శించాడు. అండ్ వెన్ హి సిటింగ్ హి సో ఎ యంగ్ మ్యాన్ లైయింగ్ దేర్ విత్ ద సఫరింగ్ ఫ్రమ్ టీబీ. ఆ టీబీ తో బాధపడుతున్న ఒక యవనస్తుని ఆయన చూశాడు. వెన్ హి ఎన్క్వైర్డ్ టు డాక్టర్స్ డాక్టర్ సెడ్ దట్ హి విల్ నాట్ సర్వైవ్ మోర్ దన్ 3 ఆర్ 4 డేస్ హి విల్ డై. డాక్టర్స్ ని అడిగినప్పుడు ఇతను 3-4 దినాల కంటే ఎక్కువ కాలం జీవించడు అని చెప్పారు. అండ్ హి కేమ్ టు దట్ యంగ్ మ్యాన్. ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చాడు. 25 years old. అతను కేవలం 25 సంవత్సరాలు. అండ్ హి షేర్డ్ ద గాస్పెల్ టు హిమ్. అతనికి సువార్త చెప్పాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ హి హర్డ్ ద గాస్పెల్. ఆ తన జీవితంలో మొదటిసారి సువార్త విన్నాడు. అండ్ వెన్ హి హర్డ్ ద గాస్పెల్ దట్ జీసస్ కేమ్ ఫర్ ద సిన్నర్స్ అండ్ డైడ్ ఫర్ ద సిన్నర్స్. ఆ దేవుడు పాపుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు అనే మాట విన్నాడు. హి కన్ఫెస్డ్ హిస్ సిన్. ఆ తన పాపాలను ఒప్పుకున్నాడు. అండ్ హి యాక్సెప్టెడ్ లార్డ్ ఇన్ హిస్ హార్ట్. ఆ తన హృదయంలోనికి ప్రభువును అంగీకరించాడు. హిస్ లార్డ్ సర్వెంట్ కంఫర్టెడ్ హిమ్. ఆ ఈ దైవజనుడు అతన్ని ఎంతగానో ఆదరించాడు. అండ్ అష్యూర్డ్ హిమ్. ఆ అతనికి ఎంతో నిజం. యు ఆర్ సేఫ్. నువ్వు రక్షింపబడి, ఈవెన్ ఇఫ్ యు డై టుడే యు విల్ గో టు హెవెన్. ఈ రోజు నువ్వు చనిపోయినా దేవుడు పరలోకానికి వెళ్తావు. దిస్ యంగ్ మ్యాన్ వాస్ సో హ్యాపీ. ఆ ఈ యవనస్తుడు ఎంతో సంతోషపడ్డాడు. హి నో దట్ ఓన్లీ ఫ్యూ డేస్ ఆర్ రిమైనింగ్ ఫర్ హిమ్. తన జీవితంలో ఇంకా కొన్ని దినాలే మిగిలి ఉన్నాయి. హి న్యూ దట్ హి ఇస్ గోయింగ్ టు డై. తను చనిపోతానని తెలుసు. బట్ హి వాస్ సో హ్యాపీ దట్ వెన్ హి డై హి విల్ గో టు హెవెన్. కానీ చనిపోతే పరలోకానికి వెళ్తాడనే విషయం హి విల్ మీట్ ద లార్డ్. ఆయన ప్రభువును కలుసుకుంటాడని తెలుసు. అండ్ దే బోత్ ఆఫ్ దెం ప్రేడ్ అండ్ ద బ్రదర్ ద లార్డ్ సర్వన్ లెఫ్ట్. ఆ వారిద్దరు ప్రార్థన చేసి ఉంటుండగా ఆ దైవజనుడు బయటకు వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 1 or 2 days, ఒకటి రెండు దినాలు ద లార్డ్ సర్వన్ కేమ్ అగైన్ టు సీ ఇంటూ హిస్ కండిషన్ హౌ హి ఇస్. దైవజనుడు మరలా వచ్చి ఇతను ఎలా ఉన్నాడో చూడటానికి వచ్చాడు. వెన్ హి కేమ్ అండ్ సో దిస్ యంగ్ మ్యాన్, ఈ యవనస్తుని చూడటానికి వచ్చినప్పుడు సో గ్లూమి, అతను ఎంతో బాధలో ఉన్నాడు, ఎంతో దుఃఖ హృదయంతో ఉన్నాడు. వై యు ఆర్ సో సాడ్, ఎందుకు విచారంగా ఉన్నాడు? యు షుడ్ బి వెరీ హ్యాపీ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్. నువ్వు పరలోకానికి వెళ్తున్నావు కదా, సంతోషంగా ఉండాలి కదా అని. వెదర్ యు హావ్ ఎనీ డౌట్ అబౌట్ యువర్ సాల్వేషన్. ఆ నీకు రక్షణ గురించి ఏమైనా అనుమానం ఉందా? హి సెడ్ ఐ డోంట్ హావ్ ఎనీ డౌట్, ఇఫ్ ఐ డై టుడే ఐ విల్ గో టు హెవెన్. నాకేమీ అనుమానం లేదు, ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తాను. హి సెడ్ వై యు ఆర్ సో సోల్, కానీ ఎందుకు దుఃఖంగా విచారంగా ఉన్నావు? Then he said like this. అప్పుడు ఆ యవనస్తుడు ఈ విధంగా చెప్పాడు. I came to know about the salvation this day is 25 years after that. కానీ ఈ రక్షణ గురించి 25వ సంవత్సరంలోనే తెలుసుకోగలిగానే. For the last 25 years, nobody has ever told me about the Lord Jesus Christ. గతించిన 25 సంవత్సరాల్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పలేదు. I never knew about him. ఆయన గురించి నాకు తెలిసేది. I wasted all my 25 years. 25 సంవత్సరాలు నేను వ్యర్థం చేశాను. Now I cannot do anything for the Lord. ఇప్పుడు ఆయన కొరకు నేను ఏమీ చేయలేను. Now I am worried about one thing. ఆ నేను విచారపడేది ఒక దాని గురించి. I will meet the Lord definitely. తప్పకుండా ప్రభువుని కలుసుకుంటాను. But how can I meet him? ఆ కానీ ఎలా కలుసుకోగలను? I don't have anything. ఆయనకు అప్పగించడానికి సమర్పించడానికి నా చేతిలో సింగిల్ సోల్ టు ప్రెసెంట్ బిఫోర్ హిమ్, ఆయనకు సమర్పించడానికి ఒక్క ఆత్మనైనా నేను సంపాదించాలి. లైక్ దట్ అప్పుడు అతను ఏ విధంగా, మస్ట్ ఐ గో అండ్ ఎంప్టీ హ్యాండెడ్ మస్ట్ ఐ సీ ద సేవియర్ సూన్. ఆ నేను ఖాళీ చేతులతో వెళ్ళి ఖాళీ చేతులతో రక్షకుని కలవాలా? విత్ దిస్ వర్డ్స్ హి సెడ్ దిస్ ఇస్ వాట్ మై సోల్. ఇదే నా విచారానికి కారణం. హౌ కెన్ ఐ మీట్ ద సేవియర్ ఎంప్టీ హ్యాండ్. రక్షకుణ్ణి ఖాళీ చేతులతో ఎలా కలవాలి? చార్లెస్ లూథర్ సెడ్, డోంట్ వరీ బ్రదర్. చార్లెస్ లూథర్ గారు బాధపడవద్దు, గాడ్ విల్ కంఫర్ట్ యు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అండ్ దే ప్రేడ్ టుగెదర్. వారి ఇరువురు కలిసి ప్రార్థన. ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని దినాల తర్వాత దిస్ యంగ్ మ్యాన్ డైడ్. ఈ యవనస్తుడు చనిపోయాడు. చార్లెస్ లూథర్ టుక్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్. చార్లెస్ లూథర్ ఈ యవనస్తుడి మాటలు తీసుకున్నాడు. వాట్ ఆర్ ద వర్డ్స్? ఆ మాటలు ఏంటివి? మస్ట్ ఐ గో అన్ ఎంప్టీ హ్యాండెడ్ మస్ట్ ఐ సీ ద సేవియర్ సూన్. నేను ఖాళీ చేతులతో ఖాళీ రక్షకుని దగ్గరికి వెళ్ళాలా? ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ తెలుగు, ఇన్ ఇంగ్లీష్ సాంగ్స్ ఆఫ్ సాయం 336 ద హిమ్, దట్ ఇస్ 336 దట్ హిమ్ ఇస్ దేర్. యు రీడ్ ఇట్ అట్ లీస్ట్. సాంగ్స్ ఆఫ్ సాయం 336 పాట మీరు చదవచ్చు. దేర్ ఇస్ ద సాంగ్ ద ఓల్డ్ వర్డ్స్ ఇట్ ఇస్ ఇన్ కొటేషన్, యు నోటీస్ దట్. ఈ కొటేషన్స్ లో ఈ మాట పదాలు ఇస్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్. ఈ యవనస్తుని మాటలే wrote that hymn there. Charles Luther garu ee paatanu akkade raasaru. After writing that hymn and started singing in the whole Europe. ఈ పాటను రాసి యూరోప్ అంతటా పాడసాగాడు. అండ్ బై సింగింగ్ దట్ సాంగ్, హియరింగ్ దట్ సాంగ్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు ద లార్డ్. ఆ పాటను విని ఆ పాట పాడుతుంటుండగా విన్న వారందరూ కూడా వందలు పొంది దే కమిటెడ్ దేర్ లైఫ్ టు ద లార్డ్. ప్రభువులోనికి వచ్చి వారి జీవితాలను అప్పగించారు. ద వర్డ్స్ ఆఫ్ ద యంగ్ మ్యాన్. ఈ యవనస్తుడి మాటలు, హి జస్ట్ అబౌట్ టు డై, చనిపోయే ముందుగా, బట్ ద సాంగ్ హాస్ ఎ ఇంపాక్ట్. ఈవెన్ టుడే ఆఫ్టర్ 100 ఇయర్స్, ఈవెన్ టుడే
that song is saving hundreds of people. కానీ ఈ పాట ఈ రోజు కూడా వందల కొలది ఆత్మను రక్షిస్తుంది. Must I go and empty handed? Must I see the savior? So 336 as I think 324 maybe, yeah, 324 part. So that is a hymn. We see that if we can sing to that, it's a wonderful hymn. ఆ పాట మనం అందరం కలిసి పాడితే చాలా మంచి పాట. Lord is calling. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. వాట్ ఎవర్ వి డూ ఫర్ ద లార్డ్ విల్ రిమైన్. ప్రభు కొరకు మనం ఏం చేస్తాం అది నిలిచి ఉండిపోతుంది. ఫస్ట్ కొరింథీయుల చాప్టర్ 15 వర్స్ 58 వి విల్ రీడ్ అండ్ చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చదివి ముగి. ఫస్ట్ కొరింథీయుల చాప్టర్ 15 వర్స్ 58 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. దేర్ఫోర్ మై బిలవ్డ్ బ్రదర్స్, బి స్టెడ్ఫాస్ట్ unmovable always, abounding in the work of the Lord, for as much as you know that your labor is not in vain in the Lord. Kaga na priya sahodaralara mee prayasam prabhu nandu vyartham kadani erigi stirulunu kadaleni varunu prabhu karyabhirudhiyandu ఎప్పటికీ ఆసక్తులున్నాయి ఉండుడి. All that we do here will perish. ఇక్కడ మనం చేసేదంతా వ్యర్థమైపోతుంది. We do for the Lord will abide forever. కానీ ప్రభు కొరకు ఏం చేస్తాం అది నిత్యము ఉంటుంది. Abound in the work of the Lord. ప్రభు కార్యాభివృద్ధి అందు కలెక్షన్ ఇన్ ద వర్డ్ మీనింగ్ ఓవర్ఫ్లో ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ దట్ మీన్స్ ఓవర్ఫ్లో ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అనగా ప్రభు పనిలో హెచ్చుగా కలిగి ఉండటం. మే గాడ్ బ్లెస్ దిస్ పోస్ట్ ఆఫ్ ఈ వచనాలను దేవుడు మనకు. The evil days are coming. దుర్దినములు రాబోతున్నాయి. The old days is coming. వృద్ధాప్యం రాబోతుంది. The day in which you cannot do anything. ఆ రోజు మనం ఏమీ చేయలేము. Don't wait for the retirement. పదవి విరమణ కోసం వెయిట్ చేయండి. Don't think that you can do something after the retirement. It is not practically possible. పదవి విరమణ తర్వాత ఏమైనా చేయాలనుకుంటే అది నిజం. When you are young, do something for the Lord. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏదైనా చేయు. Come to the Lord. ప్రభు దేవుడు విత్ రిపెంటెంట్ హార్ట్. పశ్చాత్తాప హృదయం. He will restore you back what is lost. మనకి ఏదైతే కోల్పోయామో అది తిరిగి ఇస్తాడు. May God bless his host. ఈ వచనాలను దేవుడు మన కొరకు దీవించుగా. I'm a poor singer. I if anybody can sing, it is all that. Must I go and empty hand? Must I meet my Savior so? Not one soul with wish to greet him. Must I empty hand go? There's a chorus like that. Must I go an empty hand? Does my dear Redeemer meet? Not one of service given, they not trophy at his feet. Must I go an empty hand? Must I meet my Savior so? Not one soul with wings to greet, must an empty hand go. Thank you for that. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని చిన్న పిల్లలు ఒకవేళ మా దేవ దయగల మా స్వామి మీ చిన్న మాటలను మీకు అర్థం చేసుకుంటుంది. మీ కృప చూపండి. ఆ యొక్క మాట